వినాయక చవితి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో రైల్వే గేట్ సమీపంలో చవ్వాకుల ట్రస్ట్ కార్యాలయంలో మట్టి వినాయక ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేశారు. స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు పాల్గొని పలు మట్టి వినాయకుని ప్రతిమలు మరియు వినాయక వ్రతకల్పము పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే నిమ్మల మాట్లాడుతూ చవ్వాకుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ సూర్య నరేష్ బాబు సేవలు అమూల్యమైనవని, పర్యావరణం పరిరక్షణ కోసం మట్టి వినాయకుని పూజించడం ఎంతో అవసరమని, ప్రజలంతా చైతన్యంతో పర్యావరణ పరిరక్షణ పట్ల తాముగా బాధ్యత మెలగాలని అన్నారు. రానున్న రోజుల్లో చవ్వాకుల చారిటబుల్ ట్రస్ట్ రెట్టింపు ఉత్సాహంతో మరిన్ని వినాయక చవితి పండుగలను నిర్వహించాలని కోరుకున్నారు. ఎలా చూడ పాసర్ పాసర్ రొటగా పాసర్ ఇదో నమలు సాయి ఎల్ల చూడండి పాసర్ ఎలా చూడండి ఒకసారి ఎలా చూడండి ఆ ఓకే వినాయక చవితి వేళ భారతదేశ వ్యాప్తంగా అత్యంత ఘనంగా వైభవంగా చేసుకునేటువంటి పండుగ వినాయక చవితి పండుగ. అటువంటి వినాయక చవితికి సంబంధించి ఏదైతే ఆ యొక్క వినాయకుని యొక్క విగ్రహాలు మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పెద్ద పెద్ద విగ్రహాలు మరి తయారు చేసి ఆ యొక్క గణేష్ నిమజ్జనం రోజున ఆ యొక్క నీటిలో మరి వాటినన్నింటినీ కూడా ఆ విగ్రహాలని మరి మనం వదిలినప్పుడు విగ్రహాలు ఏదైతే ఫాస్ట్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేయబడినాయో దానివల్ల పర్యావరణం ఏదైతే ముప్పు కలుగుతుందో ఆ పర్యావరణానికి ఏదైతే ఇబ్బంది కలుగుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ నిమజ్జనం చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఇవాళ మట్టి విగ్రహాలు ప్రోత్సహించడం అనేది చాలా చాలా అభినందనీయం, చాలా చాలా సంతోషమే. అందులో ప్రత్యేకించి ఇవాళ చవ్వాకుల చారిటబుల్ ట్రస్ట్ వారు ఇవాళ ఉచితంగా ఏదైతే మట్టి విగ్రహాలను తయారు చేసి ఆ మట్టి విగ్రహాలను ఉచితంగా మరి పూజ పుష్పంతో కలిపి భక్తులందరికీ కూడా అందజేసి ఈ రకంగా పర్యావరణ రహిత గణపతి పూజోత్సవం జరుపుకునేటువంటి విధంగా వినాయక చవితి జరుపుకునే విధంగా ప్రోత్సహిస్తున్నందుకు చవ్వాకుల చారిటబుల్ ట్రస్ట్ వారికి అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి రోటరీ క్లబ్ వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో చేసుకునేటువంటి వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ఆ యొక్క వినాయకుని విగ్రహాలను పెద్ద ఎత్తున భారీ ఎత్తున మనం తయారు చేసుకుంటాము. కానీ అవి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు కావడం వల్ల అవి నిమజ్జనం చేసినప్పుడు వాటి యొక్క అవశేషాలు ఆ నీటిలో ఉండిపోవడంతో మరి ఆ నీరంతా కూడా కలుషితం అవడం, అదేవిధంగా ఏదైతే పర్యావరణానికి ముప్పు వాటిల్లడంతో మరి యొక్క ఫాస్ట్ ఆఫ్ ప్యారిస్ స్థానంలో మట్టి వినాయకుని విగ్రహాలు ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో పర్యావరణానికి మానవాళికి ముప్పు ఏర్పడేటువంటి విధానానికి వ్యతిరేకంగా ఈ యొక్క మట్టి విగ్రహాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ప్రత్యేకించి చవ్వాకుల చారిటబుల్ ట్రస్ట్ వారు
10,000 పాలకుల్లో ఉచితంగా ఇంటింటికి కూడా ఈ యొక్క మట్టి వినాయకుని విగ్రహాలను పూజ పుస్తకంతో కలిపి సరఫరా చేస్తున్నందుకు ఆ యొక్క చవాకుల చాటుకులు ట్రస్ట్ వారికి అదేవిధంగా చైర్మన్ నరేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।